మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా నీ ఎస్ ఎస్ పబ్లికేషన్స్ ఇటే చూడని బిడ్డా ఇప్పుడే చూడని బిడ్డా కుంతాలా కుంతాల శాతకర్ణి ఎన్నో నెంబర్ రాజు పదమూడవ నెంబర్ రాజు ఏ వంశంలా శాతవానవంశాల ఇంకెంతమంది ఉన్నారు పదిహేడు మంది ఉంటారు ఇంకా మొత్తం ఎంతమంది ముప్పై మంది ఏ పురాణం ప్రకారం మత్స్య పురాణం పురాణాలన్నీ పద్దెనిమిది ఎవరు వేద వేదవ్యాసుడు ఏ పురాణంలో తెలంగాణ ప్రాంతం కనిపించింది వాయుపురాణంలో ఇప్పుడు ఎవరు వచ్చింది కుంతాలా సాధకర్ని వచ్చి ఒకసారి చూడండి మంచిగా చూడండి గిటే చూడండి ఇప్పుడే చూడండి కుంతాలా శాతకర్ణి ఇగో కుంతాలా శాతకర్ణి బిరుదు ఏంటి ఇస్తారంటే మంచిగానండి కుంతాలా శాతకర్ణి బిరుదు విక్రమాదిత్య మంచిగానండి ఈ బిరుదుకు నేను ఎక్స్ప్లెషన్ చేస్తా మంచిగానండి విక్రమాదిత్య ఎవరి బిరుదు కుంతాలా శాతకర్ణి బిరుదు కుంతాలా శాతకర్ణి కళలో మోస్ట్ ఇంపార్టెంట్ పీఆర్క్యూబ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిఆర్క్యూ మోస్ట్ ఇంపార్టెంట్ పిఆర్క్యూ కుంతాల సాధకర్ణి కాలంలో కుంతాల శాతకర్ణి కుంతాల శాతకర్ణి కాలంలో రాజ్య భాష రాజ్య భాష కుంతాల సాధకర్ణి కాలంలో రాజ్య భాష పైశాచిక పాకృతం నుండి పైశాచిక పాకృతం నుండి పైశాచిక పాకృతం నుండి సంస్కృతానికి మారింది ఎక్కడికి మారింది సంస్కృతానికి ఏంటిది రాజ్య భాష ఎక్కడి నుంచి పాకృతం నుండి ఎక్కడికి సంస్కృతానికి ఎవరి కాలంలో కుంతాల శాతకర్ణి కాలంలో ఎందుకు మారింది నేను చెప్తా అది చెప్పే ముందు మీరు అట్లా లైన్లా టైర్ చేయండి టైరో టైరో సైజ్ కుంతాల శాతకర్ణి భార్య కుంతాల శాతకర్ణి భార్యా మలయావతి రేవతి మలయావతి ఎవరి భార్య మని కుంతాలా శాతకర్ని భార్య మలయావతి కుంతాలా శాతకర్ని ఆస్థానంలో కవులు చాలా 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 ఇంపార్టెంట్ కుంతాలా శాతకర్ణి ఆస్థాన కవులు కుంతాలా శాతకర్ణి ఆస్థాన కవులు ఒక్కసారి చూడండి మంచిగా చూడండి ఇటే చూడండి ఇప్పుడే చూడండి కుంతాలా శాతకర్ణి ఆస్థాన కవులు గట చెప్పుకుందాం గట్రాస్తావు కుంతాల శాతకర్ణి ఆస్థాన కవులు కుంతాల శాతకర్ణి ఆస్థాన కవులు రైట్ ఒకసారి చూడండి బిడ్డ కుంతాల శాతకర్ణి ఆస్థాన కవులు ఏమంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక్కటి గుణార్జుడు మీకు ఆల్రెడీ నేను పాఠం ప్రారంభంలో గుణార్జుడు ఏ భాష కవి పాకృత భాషకవి పైశాచిక పాకృతం అన్న ఒకటే పాకృత భాష కవి రాసిన గ్రంథం ఏంటిది గుణార్జుడు రాసిన గ్రంథం కథ ఏ కథ బృహత్ కథ ఎవరు రాసిర్రు గుణార్జుడు ఏం గ్రంథం బృహత్ కథ గుణార్జుడు ఎవరుసార్ గుణార్జుడు సార్ కుంతా శాతకర్ణి కుంతాల శాతకర్ణి స్నేహితుడు కుంతాల శాతకర్ణి స్నేహితుడు గుణార్జుడు స్నేహితుడు ఎవరు గుణార్జుడు ఏ రెండో కవి ఎవరు సార్ మరి ఈయన కాలంలో రెండో కవి ఎవరు సార్ చూద్దాం చెప్దాం రెండో కవి ఎవరు అంటే వీళ్ళ తమ్ముడు తమ్ముడు ఎవరు సార్ వీళ్ళ తమ్ముడు రెండో కవి ఎవరు సార్ వాత్సాయన మహారాజు కుంతాల శాతకర్ణి వాళ్ళ తమ్ముడు వాత్సాయనుడు వాత్సాయను కూడా పాకృత భాష కవి వాత్సాయనుడు కూడా ప్రాకృత భాష కవి ఎవరు వాత్సాయుడు మరి వాత్సాయుడు రాసిన గ్రంథం ఏంటి సార్ కామసూత్రాలు కామ సూత్రాలు కామసూత్రాలు రాసిండు గుణార్జున్ ఏమంటారు అని చెప్పిన తెలంగాణ తొలి కవి అంటారు అని చెప్పిన ఆల్రెడీ తెలంగాణ తొలి కవి ఎవరిని గుణార్జున్ అంటారు అని చెప్పినా మరి కామసూత్రాలు గ్రంథం ఏం చెప్తుంది సార్ కామసూత్రాలు పురాణాల తర్వాత పురాణాల తర్వాత ఎక్కువ సమాచారం అందిస్తున్న గ్రంథం సమాచారం అందిస్తున్న గ్రంథం ఏంటి సార్ కామసూత్రాలు దేని తర్వాత పురాణాల తర్వాత ఎవరి గురించి శాతవాళ్ళ గురించి నెక్స్ట్ మూడో గ్రంథం ఏంటి సార్ మూడో గ్రంథం ఏంటంటే చూడుర్రీ మంచి చూడుర్రీ గిటే చూడుర్రీ గుప్పే చూడర్రి మూడో కవి శర్వవర్మ శర్వవర్మయ భాష కవి సంస్కృత భాష కవి శాతవాన కాలంలో ఏకైక సంస్కృత భాష కవి సార్ శర్వవర్మ సంస్కృత భాష కవి శర్వవర్మ రాసిన గ్రంథం కాతంత్ర వ్యాకరణం కాతంత్ర వ్యాకరణం శర్వవర్మ రాసిన గ్రంథం ఏంటిది కాతంత్ర వ్యాకరణం శర్వవర్మేవులు సార్ శర్వవర్మవులు అంటే ఇగో కుంతాల శాతకర్కి సంస్కృతం నేర్పిన గురువు కుంతాల శాతకర్ణి గురువు కుంతాల శాతకర్ణి గురువు మరి కుంతాల శాతకర్ణి సంస్కృతం ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది అమ్మ నేను కుంతాల శాతకర్ణి గురించి చెప్తాను మరి కుంతాల శాతకర్ణి భార్య మలయావతి ఉన్నది కదా మలయావతికి పాకృతం అచ్చు సంస్కృతం రెండు భాషల చు పాకృతం ప్లేస్ సంస్కృతం రెండు భాషలు వచ్చు ఎవరికి మలయావతికి కానీ మన కుంతాల శాతకర్ణికి ఒక పాకృతం మాత్రమే అచ్చు కుంతాలా శాతకర్కి పాకృతం మాత్రమే అచ్చం ఎవరికి సార్ కుంతాలా సేతకరికి ఏమొచ్చు పాకృతం మాత్రమే వచ్చు మరి రోజు మన చిచ్చే ఏం చేస్తా అంటే అంటే కుంతాలా సేతకని మంచి రోజు మన చిచ్చే ఏం చేస్తా అంటే అంటే జలకాలడతాను స్విమ్మింగ్ పూల్కి కూతాడు రోజు మన చిచ్చా సిమ్మింగ్ పూల అంటే స్విమ్మింగ్ పూల్లో లో ఈ ఈత కొడతాను ఈత కొడతా అంటే అప్పటికే స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టేది వాళ్ళంటే అప్పటికే స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టేది వాళ్ళంటే కుంతాలా సతకర్ని కుంతాలా సతకర్ని ఈత కొడుతుంటే మనోడు వచ్చి స్విమ్మింగ్ పుల్ల దొరికింది మనోడచ్చి స్విమ్మింగ్ పూల్ లో దునికినాక చెలికత్తలతో సహా కుంతలా సాధకర్ని పేర్లు పెడుతూ నవ్వింది మలయావతి అర్థం కాలేదు సార్ ఏం లేదు మలయావతి తన చెలికత్తలతోని జలకాల ఆడుతుంది స్విమ్మింగ్ పూల్లా జలకాల ఆడుతుంది జలకాలంటే స్నానం చెప్తాను జలకాలం మన చిచ్చే పోయి దునికి దునికినాక అని నవ్వింది పళ్ళు నవ్వింది మరి ఆమె ఏ భాష ఏమన్నదో మనకు అర్థం కాలేదు మనోనికి అర్థం కాలేదు ఆమె ఏ భాష అన్నది ఎందుకు అన్నది మనకు అర్థం కాలేదు మనవానికి అర్థం కాక ఏం చేసిందంటే ఆమె అన్న భాష సంస్కృతం అని తెలుసుకున్నాడు మనోడు కుంతాల శాతకర్ణి గురించి చెప్తాను కుంతాల శాతకర్ణి గురించి చెప్తాను మనోడు ఏం అంటే ఆమె అన్న భాష తెలుసుకున్నాడు సంస్కృతం అని తెలుసుకున్నాడు ఇగో కుంతాల శాతకర్ణి ఇగో కుంతాలా శాతకర్ణి ప్రకట ప్రకటన చేసిండు శాతకర్ణి ప్రకటన ప్రకటన కుంతాల శాతకర్ణి ప్రకటన చేస్తాడు ప్రకటన ఏమని ప్రకటన చేస్తాడు నాకు ఎవరన్నా సంస్కృతం నేర్తరా సంస్కృతం నేర్పేవారు ఉన్నారా నేర్పేవారు ఎవరున్నారు నేర్పేవారు ఎవరు అని ప్రకటన చేస్తే గప్పుడు ఎవరు అత్తరంటే శర్వవర్మ అత్తడు శర్వవర్మ నేను నేర్తా అని అత్తాడు శర్వవర్మ ఎవరు కుంతాలా శాతకర్ణికి రహస్య ప్రకటన రహస్య ప్రకటన రహస్యంగా 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 ఎవరికి తెలియద్దు పిన్నికి తెలియద్దా చిచ్చకు సంస్కృతం నేర్చుకోవడం విషయం పిన్నికి తెలియద్దు అప్పుడు శివవర్మాన్ని నేతా నేను నేర్తా అని అంటాడు అప్పుడు గుణార్జుడు అంటాడు నీతోని ఆదురా అంటాడు కుంతాల సాధకరణ అంటాడు అరే నీతోని ఆదురా సంస్కృతం నేర్చుకోవడం నోరు విరిగదిరా సంస్కృతం అంటే అన్ని కసుకో కసుకు కసుకొని ఓడ్చుడు అనుకున్నా అది కాదురా బాయ్ నీతో నాతోనే అయితే కవి పుంగ ఉన్ని నాతోనే అయితే లేదురా సంస్కృతం నేర్చుకోవడం నీతోనే అవుతుందిరా నువ్వు పిల్ల బచ్చవురా బాతు బచ్చవురా అంటాడు ఆ ఏందిరా నన్నంట నాతో అవుతుందిరా అరే నీతో కాదురా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆయే కుంతలా సాధకర్ నువ్వు మన గుణార్జును ఫ్రెండ్స్ ఆయే వారిద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నాగా నీతో ఆదురా అంటాడు గుణ్యుడు అవుతుందిరా అంటాడు నీతో ఆదురా నాతో అవుతదిరా నీతో ఆదురా అరే నువ్వు సంస్కృతం నేర్చుకుంటే నేను రాజ్యం ఇచ్చి పెట్టిపోతురా అరే నేను సంస్కృతం నేర్చుకోకపోతే నిన్నే రాజు చేతురా అమ్మ బిడ్డ గక్కడగా మన నవ్విందానికి గక్కడ గామన్ గీడ అన్నదానికి బాగా గాలింది మన చిచ్చకు బాగా అంటే బాగా గాలింది ఎవరికి కుంతల శాతకాన్ని పట్టు వీడకుండా ఆరు నెలల్లో చిచ్చా సంస్కృతం నేర్చుకున్నాడు చిచ్చా పట్టు వీడకుండా ఆరు నెలల్లో పట్టు వీడకుండా కేవలం ఆరు నెలల్లో పట్టు వీడకుండా చిచ్చా కేవలం ఆరు నెలల సంస్కృతం నేర్చుకున్నాడు ఎవరు కుంతల శాతకరి నేర్చుకున్నాడు ఎవరు నేర్పిర్రో శర్వవర్మని నేర్పిండు శర్వవర్మ రోజొక రోజొక వ్యాకరణం రోజొక వ్యాకరణం రోజు నేర్పి 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 అది కాస్త బుక్కు రాసిను గదే కాతంత్ర వ్యాకరణం కాతంత్ర వ్యాకరణం అంటే ఏంటిది సార్ వ్యాకరణం గ్రామర్ ఆ కుంతల సాధకరునికి నేర్పిన భాష సర్ ఇక నేర్పినాక మరి ఎవరా వారి అవురా వారి ఎవడు గుణార్జుడు ఓరి వారే ఓరి వారే ఏమైనా నేను సంస్కృతం నేర్చుకున్నా మరి పోతావా అంటాడు జోగ్రా నువ్వు నేర్చుకోవాలి అట్లన్నా అంటాడు గదంత గు నడు అంటాడు అన్న వాళ్ళే పగతోని ఏం చేస్తారంటే గుణార్జుడు శర్వవర్మను ఓడిపోయింది కదా శర్వవర్మను కుంతల సాధకరిని మలయవతిని ముగ్గురిని ఏం చేస్తారంటే తిట్టుకుంటే కా కథ రాత్తాడు అదే బృహత్ కథ బృహత్ కథ అనేది గుణార్జుడు రాసిన గుణాజ్యుడు రాసిన బృహత్ కథ అనేది తిట్లు ఎవరెవరిని కుంతాల శాతకర్ణి నేర్చుకున్నందుకు కుంతాల శాతకర్ణిని కుంతాల శాతకర్ణి నేర్పినందుకు శర్వవర్మను నేర్పినందుకు శర్వవర్మను ఎవరి ద్వారా నేర్చుకున్నాడు మరి ఎవరి కోసం నేర్చుకున్నాడు రాణి కోసం నేర్చుకున్నాడు కదా రాణి కోసం నేర్చుకున్నాడు కదా రాణి ఎవరు మరి యో ఎవరు మరి మలయావతిని ముగ్గురిని కలిపి ఎడా పడా ఎడా ఆ తిట్టల దండకమే బృహత్ కథ ఆహా మమ్మల్నే తిడతావా అని కుంతల సాధాకర్ని ఏం చేసిందంటే బృహత్ కథను కాల పెడతాడు కుంతల సాధాకర్ని కుంతాలా శాతకర్ణి బృహత్ కథ గ్రంథాన్ని బృహత్ కథ గ్రంథాన్ని దగ్ధం చేస్తాడు ఎవరు కుంతాల సాధకర్ని ఏ గ్రంథాన్ని బృహత్ కథ గ్రంథాన్ని దగ్ధం చెప్తాడు దగ్ధం చేసినాక బృహత్కథ ఆధారంగా ఎవరి గురించి చెప్తాను ఇప్పుడు నేను కుంతాల సాధకర్ని గురించి చెప్తాను ఎన్నో నెంబర్ రాజు పదమూడవ నెంబర్ రాజు కుంతాల సాధకర్ని కథ ఆధారంగా మూడు గ్రంథాలు రాయబడితే మస్ట్ ఇంపార్టెంట్ మస్ట్ ఇంపార్టెంట్ మస్ట్ ఇంపార్టెంట్ బృహత్కథ ఆధారంగా బృహత్ కథ ఆధారంగా కథ ఆధారంగా మూడు గ్రంథాలు రాయబడతాయి ఎన్ని గ్రంథాలు మూడు గ్రంథాలు వ్రాయబడ్డాయి దేని ఆధారంగా సార్ కథ ఆధారంగా మూడు గ్రంథాలు రాయబడ్డాయి ఏంటి ఏంటి సార్ ఒకసారి చూద్దాం ముఖ్యమైన గ్రంథాలు ఏంటి ఏంటి సార్ ఒకసారి చూద్దాం ఏంటి ఏంటి సార్ ఒకటి కథ కోసం కథ కోశం రెండోది బృహత్ కథ మంజరి బృహత్కథ మంజరి మూడోది కథ బృహత్ కథ కోశం రాసింది ఇవ్వలు సార్ బృహత్ కథ కోశం రాసింది హరిసేనుడు బృహత్ కథ కోశం రాసింది హరిసేనుడు బృహత్ కథ మంజరి రాసిందే సార్ క్షమేంద్రుడు బృహత్ కథ మంజరి రాసిందే సార్ క్షమేంద్రుడు బృహత్ కథ సరిసాగరం రాసిందే వాళ్ళు సార్ సోమదేవుడు ఏ కథ ఆధారంగా సార్ బృహత్ కథ ఆధారంగా మూడు సంస్కృతంలో రాయబడ్డాయి పదో శతాబ్దంలో రాయబడ్డాయి ఎన్నో శతాబ్దంలో పదో శతాబ్దంలో ఏంటి గ్రంథాలు దేని గురించి కథ గురించి సార్ మరి మరి ఏమైనా సార్ ఏమైంది సార్ అసలు ముచ్చట ఏంది సార్ ఏ చూడు రి ముచ్చట మరి ఎవరి గురించి చెప్తానా కుంతాల శాతకర్ణి గురించి చెప్తాను కుంతాల శాతకర్ణి గురించి చెప్తాను సార్ చూడు రి మంచా చూడు రి గిటే రి గిప్రే ఇక కుంతాల శాతకర్ణి కుంతాలా సాధకర్ని ఎప్పటి తీరే ఏం చేశాడంటే ఎప్పటి తీరు ఏం చేశాడంటే చిచ్చా రోజు స్విమ్మింగ్ పూల్ పోతాడు కదా ఈయన కూడా సిమ్మింగ్ ఫెల్ వేయండు స్విమ్మింగ్ పూల్ పోయాక స్విమ్మింగ్ పూల్లో దునికి సిమ్మింగ్ పూల్లో దునికిడు స్విమ్మింగ్ పూల్లో దునికి మళ్ళీ గాండ్ర కప్ప వచ్చింది మళ్ళీ దునికిందన్నట ఎవరు కుంతాల సాధకర్ని నన్ను గాండ్రు కప్ప అంటవా అని అదే స్విమ్మింగ్ పూల్లో చంపిండు పప్పు సాగు అదే స్విమ్మింగ్ పూల్లో చంపిండు ఇగో అవమానాభారం వల్ల నోట్ ఇంపార్టెంట్ వాత్సాయునుడు రాసిన ఈ ముచ్చటమల్ చెప్పారంటే వాత్సాయనుడు చెప్పిండు వాత్సాయనుడు రాసిన వాత్సాయనుడు రాసిన కామసూత్రాల గ్రంథాల ప్రకారం కామ సూత్రాలు గ్రంథం ప్రకారం కామ సూత్రాల గ్రంథం ప్రకారం వాత్సాయనుడు రాసిన క్రామ సూత్రాల గ్రంథం ప్రకారం తన కుంతల సాధకర్ని కుంతాల శాతకర్ణి కుంతాల శాతకర్ణి తన భార్య అయిన మలయావతిని తన భార్య అయిన తన భార్య అయిన మలయావతిని మలయావతిని తన భార్య అయిన మలయావతిని మలయావతిని కర్తిత లేదా కరియుత అనే కామ క్రీడలు చంపిను కర్తిత లేదా కరియుత కర్తిత లేదా కార్యుత అనే కామ క్రీడలో క్రీడలో చంపాడు ఎవరు కుంతాల శాతకర్ణి ఎవరిని తన భార్యను ఎవరు చెప్పి ముచ్చట అని చెప్పిండు అందుకోసమే ఇక్కడ రాజ్యభాష ఏందైందో మారింది రాజ్యభాష ఎందుకు సార్ సంస్కృతం నేర్చుకున్నాడు కనుక కుంతాల శాతకర్ణి వల్ల భార్యకు సంస్కృతం వచ్చానుక సంస్కృతానికి మారలేదు ఈయన కుంతాల సాధకర్ని వాళ్ళ భార్యకు సంస్కృతం వచ్చు కనుక సంస్కృతాన్ని మారోలేదు ఈనా కుంతాలా సాధకర్ని సంస్కృతం నేర్చుకున్నాడు కనుక సంస్కృతాలకు మార్చిండు కుంతాల సాధకర్ని సంస్కృతం నేర్చుకున్నాడు కనుక సంస్కృతం నేర్చుకున్నాడు కావున కష్టపడి సంస్కృతం నేర్చుకోలేదా అందుకోసం కదా సంస్కృతం నేర్చుకున్నాడు కావున రాజ్య భాష ఎక్కడి నుంచి పైశాచిక పాకృతం నుంచి ఎక్కడి నుంచి పైశాచిక పాకృతం నుండి ఎక్కడికి మార్చిండి చిచ్చా సంస్కృతానికి మార్చిండి పైశాచిక ప్రాకృతం నుండి ఎవరు కుంతల శాతకర్ణి ఏ భాష రాజ్ మన భాష సంస్కృతానికి ఎవరు మార్చారు కుంతల సాధకాన్ని సంస్కృతానికి మార్చాడు శర్వవర్మ గురించి శర్వవర్మ గురించి చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ వివరించిండు శర్వవర్మ గురించి ఇగో మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ శర్వవర్మ సంస్కృత నేర్పిండు అని శర్వవర్మ గురించి శర్వవర్మ గురించి శర్వవర్మ గురించి చైనా యాత్రికుడు ఏ యాత్రికుడు అయ్యా చైనా యాత్రికుడు శర్వవర్మ గురించి చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ పేర్కొన్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ ఇది హుయాన్ సాంగ్ ఎవరి గురించి సార్ శర్వవర్మ గురించి ఎవరు ఎవరు ఎవరిని పేర్కొన్నారు సార్ హుయాన్ సాంగ్ ఏ యాత్రికుడు సార్ చైనా యాత్రికుడు ఒకసారి చూడండి మంచిగా చూడండి ఇగో కుంతాల సాధకర్ని కుంతాల సాధకర్ని ఏ భాష నేర్చుకున్నాడు ఎందుకు విక్రమాదిత్యాన్ని బిరుదచ్చింది అంటే పట్టు వీడకుండా సంస్కృతం నేర్చుకున్నాడు కనుక పట్టు వీడకుండా సంస్కృతం నేర్చుకున్నాడు కనుక సంస్కృతం నేర్చుకున్నాడు కనుక విక్రమాదిత్యాన్ని బిరుదచ్చింది కుంతాలా సాధకర్ని కాలంలో రాజభాష ఎక్కడి నుంచి సంస్కృత పైసాచిక పడుతుంది సంస్కృతం మలయాళవతికి ఏమొచ్చు రెండు భాష వచ్చు ప్రాకృతం వచ్చు సంస్కృతం వచ్చు కుంతాలా సాధకర్ని ప్రాకృతం మాత్రమే వస్తుంది కుంతాలా సాధకర్ని ఆస్థాన స్థాన కవులెవలు గుణార్జ్యుడు గుణాట్యుడు ఏ భాష కవి ఇది ఎన్నో సార్లు ఎన్నోసార్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబడే కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతాడు ఒక దిక్కు కవులిత్తడు ఒక దిక్కు భాషిత్తడు లేదా ఒక దిక్కు కవులిత్తడు లేదా ఒక దిక్కు గ్రంథాలిత్తడు ఖచ్చితంగా కుంతాల శాతకర్ణి కాలంలో ఉన్న గుణార్జుడు గురించి శర్వవర్మ గురించి అడుగుతాడు కుంతాల శాతకర్ణి ఏంటి సార్ తెలంగాణ తొలి కవి కుంతాల శాతకర్ణి ఎవరు సార్ సార్ క్షమించండి గుణార్జుడు ఎవరు సార్ తెలంగాణ తొలి కవి గుణార్జుడు ఎవరు సార్ కుంతాల సాధకర్ని వాళ్ళ దోస్ స్నేహితుడు మరి వాత్సాయునుడుసినా తమ్ముడే కుంతాల శాతకరణ తమ్ముడే వాత్సాయుడు పురాణాల తర్వాత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న ఇది పిఆర్క్యూ క్వశ్చన్ ఇది పిఆర్క్యూ క్వశ్చన్ పురాణాల తర్వాత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న గ్రంథం ఏంటంటే శాతవాళ్ళ గురించి కామ సూత్రాలు కామసూత్రాల గ్రంథం శీల పరిస్థితుల గురించి వివరించింది స్వేచ్ఛగా నివసించరు కామసూత్రాల గ్రంథం ప్రకారం గ్రంథం ప్రకారం స్త్రీలు స్వేచ్ఛగా నివసించారు స్వేచ్ఛగా ఎవరు సార్ స్త్రీలు ఏ గ్రంథం ప్రకారం కామసూత్రాలు శర్వవర్మ రాసిన ఏ భాష కవి సార్ ఏకైక సంస్కృత భాష కవి శర్వవర్మ ఆయన రాసిన గ్రంథం కాతంత్ర వ్యాకరణం రోజో పేజీ రోజో పేజీ కుంతల శాతకాలను నేర్పుతూ రాసిండు కుంతల శాతకాలలో గురువు నెక్స్ట్ కుందాచార్య గారు నేను కానీ సంస్కృతం నేర్పే వాళ్ళు ఉన్నారు అప్పుడు ఎవడు శర్వవర్మ గారు వచ్చిర్రు పట్టు విడకుండా ఆరు నెలల సంస్కృతం నేర్చుకున్నాడు కాబట్టి ఈయన బిరిదేంది విక్రమాదిత్య పిఆర్కి క్వశ్చన్ అందుకోసం ఈయన బిరుదేను సార్ విక్రమాదిత్య విక్రమాదిత్య ఆరు నెలల సంస్కృతం ఆరు నెలల తమిళం ఆరు నెలల క్రాష్ క్రోస్ మన చీచ ఎప్పుడో చేసిండు క్రాష్ క్రోస్ మన చీచ ఎప్పుడో చేసిండు నెక్స్ట్ గుణాడ్యుడు రాసిన బృహత్ కథ దేని గురించి తిట్లు ఎందుకు వాళ్ళిద్దరు ఛాలెంజ్ పడ్డాయి కదా బృహత్ కథ నువ్వు నేర్చుకోవరా కుంతల సాధకారిని అన్నాడు గుణాటు నువ్వు నేర్చుకోవరా అన్న నేను నేర్చుకుంటాను నువ్వు నేర్చుకుంటే నేను రాజ్యం పోతారా అన్నాడు నేను నేర్చుకోకపోతే నిన్నే రాజు చేస్తాను అందుకోసమే నేర్పిండు కాబట్టి శర్వవర్మను కుంతల శాతకారిని శర్వవర్మను కుంతల సతకరిని మొత్తం మందిని ఇచ్చిండు ఎవరు గుణార్జుడు ఏ బా ఏ గ్రంథంతో కథతోని అందుకోసం బృహత్ కథ ఏం చేస్తాడు దగ్ధం చేస్తాడు కథ దగ్ధం చేస్తే కథ ఆధారంగా ఎన్ని గ్రంథాలు బృహత్ బృహత్కథ కోశం బృహత్కథ మంజరి కథ సరిసాగరం బృహత్కథ కోశం రాసింది హరిసేనుడు వీళ్ళ గురించి కూడా చాలా ఘోరంగా అడుగుతాడు బిట్లు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ కుంత వాచ్ఛాయుడు రాసిన అవమానం జరిగింది కదా కుంతాల శాతకరణ తల భార్య అచ్చిరాని భాషల పాప అని ఇచ్చింది అని తిడితే నన్ను తిడతావా నన్ను తిడతా ఏం చేసింది చిచ్చా నన్నే తిడతావా అని ఏ స్విమ్మింగ్ పూల్ పేర్లు పెట్టిందో అవమానపరిచిందో అదే స్విమ్మింగ్ పూల్లో చంపిండు అయ్యో ఎందుకు సార్ గంతే రాజుకోమాత గంతే చంపినట్లు ఎవరు చెప్పారు మా అన్న మా వదినాన్ని చంపిడు అని చెప్పిండు ఎవరు వాత్సాయనుడు దేని ప్రకారం కామ సూత్ర గ్రంథాల ప్రకారం ఏ కామ క్రీడలో కర్తిత లేదా కరియు తనే కామకిడలు ఇది పిఆర్క్యూ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ ఇది పిఆర్క్యూ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ కర్తిత లేదా కరియు తనే కామకిడలు చంపిండు ఎవరు కుంతలా శాతకర్ణి కుంతల సాధకాన్ని సంస్కృతం నేర్చుకున్నాడు కనుక రాజభాషను పైచాచిక పాత్రని సంస్కృతాన్ని మార్చిండు శర్వవర్మ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ శర్వవర్మ 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 గురించి వివరించిన చైనా యాత్రికుడు ఇవ్వాలంటే చైనా యాత్రికుడు ఇవ్వాలంటే హుయాన్ సాంగ్ ఎవరు హుయాన్ సాంగ్ ఓకేనా రైట్ నెక్స్ట్ కుంతాల శాతకర్ణ తర్వాత నెక్స్ట్ వచ్చిన రాజువులు నెక్స్ట్ వచ్చిన రాజు అంటే పులోమావి ఎన్నో నెంబర్ పదిహేను నెంబర్ పద్నాలుగో నెంబర్ రాజు లేదు పదిహేను నెంబర్ రాజు మూడవ శాతకర్ణి గురించి లేదు పదిహేను నెంబర్ పులోమావి 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 అంటే అర్థం పులోమావి అంటే అర్థం ఏంటిదంటే గడ్డిలో జన్మించిన వాడు అని అర్థం కర్ణి అంటే అర్థం కొడుకు గడ్డిలో జన్మించిన వాడు వాడు పులోమావి అంటే అర్థం ఇదిగో శాతవాహనుల కాలంలో శాత వాహనుల కాలంలో వాహనుల కాలంలో ఎక్కువగా పునరావృతం అయ్యే పేర్లు ఏంటంటే పులోమావి సాధకర్ణి ఇది ఇంపార్టెంట్ అమ్మ ఎక్కువగా పునరావృతం అయ్యే పేర్లు ఏంటి సార్ అంటే ఎక్కువగా పునరావృతం అయ్యే పేర్లు ఏంటంటే శాతకర్ణి పులోమావి పులోమావి పులోమావికి సంబంధించి అధ్యక్ష ఇంపార్టెంట్ అమ్మ పులోమావికి సంబంధించి ఇంపార్టెంట్ పిఆర్క్యూ ఇంపార్టెంట్ పిఆర్క్యూ పులోమావికి సంబంధించి పులోమావికి సంబంధించి సంబంధించి నాణాలు ఎక్కడ దొరికినాయి అంటే ఇంపార్టెంట్ 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 నాణాలు శాసనాలతే చెవులు గిట్లా ఇచ్చుకునినండి పులోమావికి సంబంధించి నాణాలు ఎక్కడ దొరికినాయి అంటే నాణాలు బీహార్లోని బీహార్ రాజధాని పాట్నా బీహార్లోని బీహార్లోని కమ్రహేర్ వద్ద లభించాయి కమ్ర హేర్ కమ్రహేర్ అనే ప్రాంతం వద్ద లభించినాయి ఏంటి నాణాలు కమరహేర్ వద్ద లభించాయి ఏం ఎవరికి సంబంధించిన నాణాలు పులోమావికి సంబంధించి నాణాలు కమ్రహేర్ వద్ద లభించాయి నెక్స్ట్ ఇగో నెక్స్ట్ పులోమావికి సంబంధించి ఇంకో ముచ్చటి ఏంటంటే పులోమావికి సంబంధించి కన్వ వంశ రాజైన చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కన్వ వంశ రాజైన రాజైన మగధను పరిపాలించే కన్వ వంశ రాజైన మగధను మగధను పరిపాలించే కన్వ వంశ చివరి రాజైన కన్వ వంశ చివరి రాజైన కన్వ వంశ చివరి రాజైన చివరి రాజైన మగదను పరిపాలించే మగధను పరిపాలించే వంశ చివరి రాజైన మగధను పరిపాలించే సుశర్మను అంతం చేసి ఇంపార్టెంట్ సుశర్మను అంతం చేసి సుశర్మను అంతం చేసి మగధను జయించి మగధను మగధను జయించి పది సంవత్సరాలు పరిపాలన చేసిండు దేని సార్ మగధనం ఎన్ని సంవత్సరాలు సార్ పది సంవత్సరాలు పరిపాలన చేసిడు ఇయదుడు రి మంజుడు రి గిటేదు రి ఎట్లా అడిగింది సార్ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ 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 పిఆర్క్యూ ఎట్లా అడిగింది సార్ ఏ దక్షిణ భారతదేశ రాజు ఉత్తర భారతదేశమైన అయినా మగధనం మొత్తం జయించిండు పులోమావి పులోమావి ఏ చివరి రాజును జయించిండు కన్వ వంశ అని సుశర్మను సుశర్మను అంతం చేసిన శాతవాహనుడు ఎవరు ఇది ఎగ్జాంపుల్ అడిగిన క్వశ్చన్లు సుశర్మను అంతం చేసిన శాతవాహనుడు ఎవరు పులోమావి 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 ఏ వంశాన్ని పది సంవత్సరాలు పరిపాలించిడు మగధను ఏ దక్షిణ ఏ శాతవాహన రాజు మగధను కన్వ వంశాన్ని అంతం చేసిండు నామరూపాలు లేకుండా పులోమావి ఏదో గురించి గిట్ల బిట్ల అడుగుతాడు పులోమావికి సంబంధించి అంటే అర్థం ఏంటి సార్ గడ్డిలో జన్మించినవాడు పులోమావి శాతవాన కాలంలో ఎక్కువ పునరావృతమయ్యే పేలేండి సార్ పులోమావి శాతకర్ణి పులోమావికి సంబంధించి నాణాలు ఎక్కడ దొరికినాయి సార్ బీహార్లోని కమ్రహేర్ వద్ద లభించాయి కన్వవంశ రాజైన అమ్మ ఇంపార్టెంట్ అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ కన్వవంశ రాజు అయిన చివరి రాజైన మగధను పరిపాలించే సుశర్మను అంతం చేసి మగధను పది సంవత్సరాలు పరిపాలించాడు ఇది ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీ ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్లో ప్రతిసారి అంటే ఖచ్చితంగా అడిగే ఓప్స్ ఉన్న బిట్టు స్కోప్ ఉన్న బిట్టు నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఒకసారి ఇగో పదిహేను అయిపోయింది పదహారు రాజు ఎవరు సార్ గౌరకృష్ణ కృష్ణ గురించి ఇన్ఫర్మేషన్ లేదు బిడ్డ గౌరవకృష్ణ గురించి ఇన్ఫర్మేషన్ లేదు నెక్స్ట్ ఎవరు పదిహేడు పదిహేడు ఎవరు హాలుడు హాలు నేమంటారు కవి రాజు అంటారు ఎవరిని హాలుని చూద్దామా చూద్దాము ఒకసారి చూడండి రైట్ చూడండి పిల్లలు ఇగో శాతవాన్లు బరబ్బరి బరబ్బరి ఎగ్జాంపులు వచ్చే క్వశ్చన్లు సో ఎగ్జామ్లు వచ్చే క్వశ్చన్లు కాబట్టి మనము పులోమావి గురించి చెప్పింది పులోమావి తర్వాత మీకు చెప్పిన ఆల్రెడీ గౌరకృష్ణ గురించి లేదు అని గౌరకృష్ణ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చి సార్ హాలెడ్ కవిలరాజు కవిల్ రాజు చిలిపి చిచ్చా ఏ చిచ్చా చిలిపి చిచ్చా చూద్దాం ఒకసారి హాల్డు ఎన్నో నెంబర్ రాజు సార్ పదిహేడో నింబర్ రాజు ఎవరు సార్ నెంబర్ రాజు ఆలుడు ఏ చూడు చూడుర్రి చూడు చూడుర్రి మంచిగా చూడుర్రీ గిట్టే చూడుర్రి గిప్పుడే చూడు రి గిక్కడే ఆలుడు ఒక్కసారి చూడండి ఇగో 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 ఆలుడు అతి తక్కువ అతి తక్కువ కాలం పరిపాలించిన పరిపాలించిన రాజు ఎన్ని సంవత్సరాలు కేవలం కేవలం ఐదు సంవత్సరాలు పాపం జస్ట్ కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలన ఎవరు సార్ హాలుడు పరిపాలన పరిపాలన హాలుడు ఇగో హాలుడు మంచిగా నేను బిడ్డ చాలా జాతర నీటి రాలే ఇంపార్టెంట్ కాబట్టి హాలుడు పాకృత భాష కవి పైశాచిక పైశాచిక పాకృత భాష కవి ఎవరు హాలుడు ఏ భాష కవి పైశాచిక పాకృత భాష కవి ఎవరు సార్ హల్లుడే మరి హాలుని బిరుదు ఏంటి సార్ అంటే చాలా జాగ్రత్త రండి బిడ్డ హాలుని బిరుదు ఏంటి సార్ అంటే కవిరాజు లేదా కవి వాత్సల్యుడు ఎవరి బిరుదు హాలుని బిరుదు ఏంటిది కవిరాజు లేదా కవి వాత్సల్యుడు ఏ వాత్సల్యుడు కవి వాత్సల్యుడు ఎవరి బిరుదు సార్ హాలుని బిరుదు మరి సార్ నోట్ ఇంపార్టెంట్ నోట్ ఇంపార్టెంట్ నోట్ ఇంపార్టెంట్ కవిరాజు ఏ రాజు కవిరాజు అని బిరుదుగల అని బిరుదుగల రాజులు కవిరాజు అని బిరుదుగల రాజులు భారతదేశంలో భారతదేశంలో ఎంతమంది సార్ ఎంతమందికి ఉన్నది ఎంతమంది కవిరాజు అని బిరుదుగల రాజులు భారతదేశంలో ఎంతమంది సార్ అంటే ఒకటి హాలుడు ఒకటి హాలుడు రెండోది అమోఘ వర్షుడు అమోఘ వర్షుడు మూడోది హర్షవర్ధనుడు హర్షవర్ధనుడు ఎవరు కవిరాజు అని బిరుదులు ఎవరు ఎవరికి సార్ హాలుడు అమోఘవర్షుడు హర్ష హర్షవర్ధనుడు నెక్స్ట్ నాలుగవది సముద్రగుప్తుడు ఏ గుప్తుడు సముద్రగుప్తుడు వీళ్ళకి ఏమున్నది కవిరాజు అని ఎక్కడ భారతదేశంలో ఇప్పుడు ఎవరి గురించి చెప్తానా హాలుడి గురించి హాలుడు ఏంటిది అతి తక్కువ కాలం పరిపాలించే రాజు ఎన్ని సంవత్సరాలు జస్ట్ కేవలం ఐదు సంవత్సరాలు హాలుడు గుప్ప హాలుడు గొప్ప పైశాచిక పాకృత భాష కవి గొప్ప పైశాచిక పాకృత భాష కవి ఎవరు సార్ హాలుడు చూడండి ఒకసారి హాలుడు రాసిన గ్రంథాలు ఏంటి సార్ ఒకసారి చూద్దాం హాలుడు రాసిన గ్రంథాలు ఏంటి చూద్దాం మరి పైశాచిక పాకృత భాష కవి కదా హాలుడు ఆయన రాసిన గ్రంథాలు ఏంటి మరి హాలుడు రాసిన హాల లేదా హాలుడు రాసిన గ్రంథాలు మంచిగా వినండి బిడ్డ ఆల్రెడీ మీకు స్టార్టింగ్గా చెప్పిన హాలుడు రాసిన గ్రంథాలు ఒకటి షాప్తాసి ఒకటి షాప్తాసి రెండవది అభిధామ అభిధామ చింతామణి అభిధామ చింతామణి యుక్తి చింతామణి ఎవరు రాస్తారు సార్ యుక్తి చింతామణి సోమదేవ అత్తడు అభిధామ చింతామణి ఎవరు రాసిరు సార్ హాలుడు రాసిండు మూడవది గాధ సప్తశతి ఎవరు రాసిన గ్రంథాలు సార్ హాలుడు రాసిన గ్రంథాలు హాలుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన ఇచ్చింది సార్ ఐదు సంవత్సరాలు మాత్రమే ఒకసారి గిడి దిక్కు మనం గాధ సప్తశతి తీసుకుందాం గాధ శతి గాధ సప్తశతి గాధ సప్తశతి తీసుకుంటే గాధ సప్తశతి ఏడు వందల శ్లోకాలు కలవు ఎంలా గాధ సప్త గాధ కథ గాధ కథ సప్త ఏడు శతి వందలు ఏడు వందల శ్లోకాలు కలవు ఎందులో సార్ గాధ శతిల ఎన్ని శ్లోకాలు ఏడు వందల శ్లోకాలు ఎందులో గాధ శతిల మరి గాధ శతి పాకృత భాష గ్రంథం ఇది మీకు తెలిసిందే పాకృత భాష గ్రంథం గాధ సప్తీ గాధ శతి శివుణ్ణి పూజిస్తూ ఎవరిని శివుణ్ణి పూజిస్తూ రాధాకృష్ణుల రాధాకృష్ణుల ప్రేమలీల ఉన్నది ఎవరి ప్రేమ లీల గురించి రాధాకృష్ణుల ప్రేమలీల గురించి ఉన్నది ఎందులో సార్ గాధ సప్తశతిల వివరిస్తుంది ఎవరు ఎవరు రాసిరు సార్ గాధ సప్తతి హాలుడు వివరించింది మరి హాలుడు రాసిన గాధ సప్తిలా ఎవరిని పూజించి సార్ శివుణ్ణి మరి హాలుడు రాసిన గాధ సప్తశతిల తెలుగు పదాలు దొరికినాయి తెలుగు పదాలు లభించినాయి తెలుగు పదాలు ఎందులో సార్ గాధ సప్తశతిలో లభించిన తెలుగు పదాలు ఏంటి సార్ గాథ సప్తశతిలో లభించిన తెలుగు పదాలు అత్త పొట్ట అద్దం అత్త పొట్టను అద్దంలో చూసుకున్నది అట్లా గుర్తుంచుకోండి అంతే అత్త పొట్ట అద్దం అందం నత్త గిత్త త్త గిత్త ఎందులో సార్ గాధ సప్తశతి ఎవరు రాసిరు సార్ గాధ సప్తశతి హాలు రాసిండు హాలుడికి గాధ సప్తశతి రాయడానికి నలుగురు మహిళలు సాయం చేసిరు హాలునికి గాధ సప్తశతి రాయడానికి ఇగో గాధ సప్తశతి రాయడానికి రాయడానికి గాధ సప్తశతి రాయడానికి నలుగురు మహిళలు ఎంతమంది సార్ నలుగురు ఎవరికి సార్ హాలునికి మరి పెన్నులు అందించారో పేపర్లు అందించారో మొత్తానికి నలుగురు మహిళలు వాళ్ళు ఎవరు సార్ అనులక్ష్మి లక్ష్మి అనుపమ లబ్దా లబ్ధ అనులక్ష్మి అనుపమ లబ్ధ మాధవి మాధవి రేవతి దేనికి సార్ గాధ సప్తశతి రాయడానికి ఎవరికి సార్ మన హాలునికి హాలుడు రాసిన గాధ సప్తశతి దేని గురించి వివరిస్తుంది సార్ స్త్రీల పరిస్థితుల గురించి స్త్రీల మ మంచి నండి బిడ్డ స్త్రీల పరిస్థితి గురించి వివరిస్తుంది ఏంటిది గాధ సప్తశతి వివరణ అప్పుడు వాళ్ళ కాలంలో గాధ సప్తశతి ప్రకారం యాభై శాతం గృహిణీలుగా యాభై శాతం వేష్యలుగా యాభై శాతం వేష్యలుగా యాభై శాతం గృహిణీలుగా నివసించారు అంటే స్త్రీలు స్వేచ్ఛాయుతమైన జీవనం కొనసాగించారు అని కొనసాగించు మనకి చెప్పిన గ్రంథం గాధ సప్తశతి ఎవరు రాసిరు గాధ సప్తశతి హాలుడు రాసిండు హాలుడు హాలుడు రాసిన గాథ కథ సప్త ఏడు శ్లో సతి వందలు ఎన్ని శ్లోకాలున్నాయి ఏడు వందల ఉన్నాయి ఏ భాష భాషగంధం పాకృత భాష గంధం ఎవరిని పూజిస్తూ శివుణ్ణి పూజిస్తూ ఎవరి ఉన్నాయి రాధాకృష్ణ ప్రేమలీల గురించి ఉన్నాయి మరి గాధ సప్తశతి దొరికిన తెలుగు పదాలు ఏంటి గాథ సప్తి వాస్తవానికి ఏ భాష గ్రంథం పైశాచిక పాకృత బంధం కానీ తెలుగు పదాలు దొరికినాయి అత్త పొట్ట అద్ద అద్దం అందం నత్త గిత్త గాథ సప్త శతి రాయడానికి నలుగురు మహిళలు సాయం చేసారు నలుగురు మహిళలు ఎవరంటే అనులక్ష్మి అనుపమలబ్ద మాధవి రేవతి మాధవి రేవతి మరి ఇంకేంటి సార్ హాలను గురించి ఒకసారి చూద్దాం